కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మధ్య గొడవ జరిగింది. దచ్చన్నదారిలో త్యాగాల పాటు పాట ఆవిష్కరణ సభలో వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. జూన్ 2వ తేదీన జరిగే తెలంగాణ ఉద్యమకారుల సన్మానానికి ఎవరు వెళ్లొద్దని పాశం యాదగిరి చెప్పారు. తర్వాత మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఉండగా ప్రభుత్వ తీరును తప్పుబడుతూ పాశం యాదగిరి ఆయన చేతిలోని మైకును లాక్కోవడం గొడవకు కారణమైంది. శ్రీరాములు యాదవ్ ఎంతమంది, ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడి గౌరవించే నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు మన ఒక్క నిమిషం ఇది సందర్భం కాదు. మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మీటారు తప్పు అంటున్నాను. ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు అట్లా. సందర్భమే కాదు, అది ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించడం ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు అది కాంట్రాక్ట్ చేయడానికి వచ్చారా మీరు? మీ వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడ కాదు కదా. జూన్ 2న జరిగేటటువంటి సందర్భము మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది. మీరు కాంట్రాక్ట్ చేసేట్లొద్దన్నా, ఇది సందర్భం కాదు. ఇప్పుడు ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర ఇప్పుడు రాజకీయ అవసరాలు వేరు. రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు. శ్రీరాములు యాదవ్ ఎంతమంది, ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలకులు పుట్టన పెట్టుకున్నారు. 18 మందిని చంపారు. నయం లేడుకి ఏం లేడు, పోలీసులతో చంపించారు. ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు మీ పక్కన ఊరుకుంటామా మేము? ఇప్పుడు ఉన్నారు కదా అధికారంలో, క్షమాపణ చెప్పాలి, సంజాయిచ్చాలి. ఆ రోజు కమిషనర్గా ఉన్నవాడే ఈరోజు మీ పార్టీలు ఉంటే ఏమనాలి మేము? కడుపు మండదా మాకు? మేమైతే రేపు 2వ తారీఖు నాడు రాము చెప్తున్నాం కోదండి రామ్ గారు, మేము రాము. అక్కడికి వచ్చే వాళ్ళని ఎవరు పోతారు కూడా చెప్తాం, తెలంగాణ వాళ్ళని వద్దని చెప్తాం మేము. లేలే వినాలే మేడం, వినాలే. అటు నిరంతర జాగరూకత ఇట్లనే అన్నారు. కేసీఆర్ 5 ఏళ్ళు ఎవరు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది ఒప్పుకోవాలి. అది 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చింది. ఆ తర్వాత సోనియా గాంధీ అమర త్యాగాలని చూసి బిల్లు పెట్టింది. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? పార్లమెంట్లో కూడా లేడు. 5 ఏళ్ళు